మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇటు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లుండి మత్స్యకారుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు ఎల్లుండి బేగంపేట టూరిజం ప్లాజాలో మత్స్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం తెలంగాణలో మత్స్య రంగం సాధిస్తున్న విజయాలు ఇతర అంశాలపై సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు పిట్టల రవీందర్ చెప్పారు జూలై పదవ తేదీకి నాడు జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉంటారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అదేవిధంగా ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య రైతులకు సంబంధించిన అనేక అంశాల మీద మత్స్యరంగానికి సంబంధించిన అనేక అంశాల మీద ఆ రోజున వద్దు నుంచి సాయంత్రం వరకు సదస్సులు అనేక రకాలైన అంశాల మీద సదస్సులు నిర్వహించుకుంటా ఉన్నాము అందులో భాగంగానే మొట్టమొదటిసారి మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి మత్స్యకారులందరికీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్ని పదవ తారీఖు నాడు జాతీయ మత్స్యక మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాము అందులో ఆ నంబర్ను ఆ రోజున మన మత్స్య శాఖ మంత్రి గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభిస్తారు ఆ రోజున ఒక ప్రత్యేక నంబర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు అందరికీ కూడా అందజేస్తాము మత్స్యకారులకు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా వాళ్ళ వృత్తి సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా సభ్యత్వానికి సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా ఇంకా ఏ రకమైన సమస్యలైనా కూడా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా పై అధికారులకు లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులకు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఈ హెల్ప్ లైన్ సెంటర్ అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటా ఉన్నాము